తొంభై ఒకటో కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు నీవు సింహములను నాగుపాములను కొదమ సింహములను బుజ్జంగ అణగ దొరికెదవు అతడు నన్ను ప్రేమించు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని అతన్ని అని రాయబడింది ఇక్కడ మహోన్నతిని చాటును నీవు ఉన్నట్లయితే తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చినలో మహోన్నతిని చాటు నీవు ఉన్నట్లయితే సర్వశక్తిని విశ్రమించిన ఉంటావు ఆయన్ని వాస్తవంగా చేసుకున్నట్లయితే నువ్వు సింహములను నాగుపాములను తొరకేదవు సింహం మానవులను చూసినప్పుడు కదా నాగుపాము కాటేస్తే మానవుడు మరణిస్తాడు కదా కొదమ సింహములు భుజంగంలో కూడా మనుషులను చీల్ చేస్తాయి కదా కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది నువ్వు సింహమ్మలను నాగుపాములను తొరకేదవు నా మటుకు నాకు నాగుప్రాం ప్రక్కగా నేను నడిచినప్పుడు నాగపాంపం అక్కడే పడుకునే గోడ మీద ఉండి దాని దాన్ని ప్రక్కగా నేను నడిచినప్పుడు నన్ను నాకు హాని చేయలే పట్టపగలం హాని చేయలేదు దాన్ని వాక్యం ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మన దేవుడు ఇక్కడ నీవు సింహములను నాగుపాములను తురకెదవు ధాన్యాలను సింహ వేసినప్పుడు వారి అసూయితో ఆయన ప్రార్థన చేస్తున్నందుకు ఆయనలో ఏ తప్పు పట్టుకోకుండా ఆయన యథార్థవంతులు అయిన ఉన్నప్పుడు ఆయన భక్తి చేస్తున్నందుకే ప్రార్థన చేసినందుకు ఆయన సింహభవన్లో వేయబడినప్పుడు ఆ ఆయనకి ఏమి హాని చేయలేదు చేర్చలేదు చేల్చలేదు ఏ హాని చేయలేదు కామ్గా కూర్చున్నాయి రాత్రి అంతా ఆయన సింహభవన్లో ఉన్నాడు సింహానంలో ఒక మనిషినిసినప్పుడు అవి చేల్చకుండా ఎలా ఉంటాయి అవి చేర్చకుండా ఉన్నాయి ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది నీవు సింహములు నాగుపములను తొరక్కెదవు అని కొదమసి అంటే సాతాను నువ్వు చితక దొక్కుతావు నీ పాదముల క్రింద నీవు భక్తిలో దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్న బిడ్డవైతే వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని భయభక్తులు కలిగి సహోదరుని ప్రేమిస్తున్న బిడ్డవైతే సహోదరుని క్షమిస్తున్న బిడ్డవి ప్రేమిస్తున్న బిడ్డవైతే కపటం యుక్తి లేకుండా యథార్థ హృదయం కలిగి ఉన్న బిడ్డవైతే నువ్వు సింహములు నాగుపాములు తొరక్కుతావు సాతాన్ని నీ పాదముకు చితక దొక్కుతావు ఎప్పుడైతే నీకు కపటం యుక్తి ఇవన్నీ నీకు ఉంటాయో గర్వం అహంకారం కఠిన వృధి నీకుంటదో నీ సాతాడు నిన్నేమి లెక్క చేయుడు సాతాడు నిన్ను కబలిస్తాడు సాతా నిన్నే వశిపరచుకుంటాడు సాతా నీళ్లోనే క్రియ చేస్తూ మొదలు పెడతాడు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ పాపలోకి నడిపిస్తాడు కానీ ఇక్కడ ధాన్యాలు సింహభోవన్లో వేసినప్పుడు రాత్రంతా సింహాల మధ్యన ఆయన ఉన్నాను ఆయనకి ఏ ఏ హాని జరగలేదు ఆయన ఉదయం బయటకు తీయబడిన తర్వాత రాజు ఈయన మీద కుట్రబోని వారిని మొత్తాన్ని వారిని వారి భార్యల్ని వారి బిడ్డల్ని వేసినప్పుడు సింహాలని ఆ సింహ భోవనంలోనే వీరందరినీ వేసినప్పుడు అవి వాళ్ళ లోపలకి పడి పడటంలోనే ఎంతో మందిని వేశారు వారు పడి పడటంలోనే వారిని చీల్చుకు తిని వారి ఎముకలు కూడా పొడి చేసేసినా అని వ్రాయబడింది వారి శత్రుల్ని ఏమో పొడి చేసేసినాయి అసలు పడి పడ క్రితమే అందరిని చీల్చుకు తినేసినాయి దానియలు దేవుని ఎందుకు భయపక్ తాతాడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును ఎందుకంటే దానియల్ని ఎందుకు విడిపించాడు అంటే ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ఎవరికి మరపెట్టకూడదని ఆజ్ఞనను అట్టి చట్టం చేయబడినను లెక్క చేయకుండా దేవునికే భయభక్తులు కలిగి అతను ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతన్ని తప్పించాడు అతడు నామం ఎరిగినవాడు నేను అతను గణపరిచేదని అంతే కాదు సింహ భోవన్ కూడా సింహాలు ఏమి చేయలేకపోయినాయని రాజ్యం అంతా తెలియబడింది ఎందుకంటే దేవుడు అతన్ని గనపరిచాడు ఆయన నామం ఎరిగినవాడు కాబట్టి ఆయన నామం అన్ని నామాల కంటే పైనామం ఘనమైన నామం ఉన్నతమైన నామం కాబట్టి ఆ నామం ఎరిగినాడు కాబట్టి ఆయన ఆయన్ని గణపరిచాడు ఆయన దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన్ని తప్పించాడు ఆ శ్రమంలో నుంచి ఆ సింహ నుంచి తప్పించాడు అదే సమయంలో ఆయన నామం ఎరిగినవాడు కాబట్టి ఆయన్ని కనపరిచి లోకం ఎదుట సింహ బోన్ లో వేసిన ఏ హాని చేయబడని బిడ్డగా దేవుడు చూపించాడు అనేకులు భక్తుల జీవితాల్లో కూడా సాధు సుందర్ సింగ్ భక్తుడు ఒక ఒక నైటు స్వార్థ సేవ చేస్తూ అరణ్యములో ఆ గు ఒక గుహలో పడుకుంటాడు ప్రక్కన చూస్తే సింహం పడుకున్నది ఉదయాన్నది కుక్కలా కుక్క పిల్లలాగా తోకకుండా బయటికి వెళ్ళిపోతుంది ఈయన సింహం పక్కనే పడుకున్న రాత్రి అంతా కాని సింహం ఏ హాని చేయలేదు అంతే కదా ఒకరోజు ఒక పొద్దుబాయ్ ఒక గుహలో పడుకుంటాడు ఒక చోట పడుకుంటాడు ఆ నైట్ అక్కడే ఉండిపోతాడు అనమాట ఆయన ఇప్పుడు మంచు ప్రాంతాల్లో ఎడారులో అరణ్యంలో ఋషుల దగ్గర సువార్త చేస్తూ తిరుగుతాడు ఆయన కూడా ఋషి బట్టలు వేసుకుని అక్కడ ఒకసారి పెద్ద పాము చుట్టాలు చుట్టుకుని పక్కన పడుకుని ఉంటుంది ఈయన ఈయన చూసుకోడు ఈయన ఆ నైట్ అంతా అక్కడే ఉంటాడు కానీ అది హాని చేయదు అట్లా భక్తుల్ని ఎన్నో చరిత్ర చెప్పగలం ఎందుకంటే అతడు నన్ను ప్రేమించినాడు కానీ నేను అతను తప్పించేదను అతడు నాము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను వాక్యం చెబుతుంది కాబట్టి భక్తులు ఆయా భయంకరమైన కేడు చేస్తే వాటి నుంచి కూడా విడిపించబడతారు ఆ విధంగా మనం కూడా అలాంటి భక్తులు అయినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు అట్టి కృపవాక్యండి నేను బిడ్డలందరికీ దయచేయనుగాక సాతను షోధనల నుంచి రోగం నుంచి దేవుడు మిమ్మల్ని గాక ఆమె